మాత్రం సార్ ఎనర్జీ తీసుకుంటారు సార్. వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? క్లియర్ సార్. ఈ రోజు మనకి చంద్రమోహన్ రెడ్డి గారు బిజినెస్ ప్రాసెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా మనకు అందరికి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మనకి ఒక టూ డేస్ ఏ ఉందండి ఆఫర్, ఈవేళ 13, 14, 15 మన కంపెనీ వారు 100% సెల్ఫ్ కమిషన్, అంటే కంపెనీ ఏదైతే చెప్తుందో అంత కమిషన్ మనకు వచ్చేటటువంటి ఒక 3 వోచర్స్ ఉన్నాయన్నమాట అండి. ఆ వోచర్స్ పర్చేజ్ చేసుకుని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కమిషన్ మాత్రం ఈ రోజు చేస్తే మరుసటి రోజు రావడం జరుగుతుంది. అది బిగ్ బజార్ అన్నమాటండి. ఒక 1000 రూపాయల కూపన్ మీరు కొనుక్కుంటే కూపన్ కొన్న వెంటనే మీకు 10% మీకు 100 రూపాయలు మరుసటి రోజు రావడం జరుగుతుంది. అలాగే ఓలా అది అది 250 రూపీస్ వచ్చిన అది 15% డిస్కౌంట్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే స్విగ్గీ ఒకటి ఉందండి 7%. ఈ వోచర్స్ మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకుని మ్యాక్సిమం అందరూ కూడా ఎర్న్ చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వందే మాత్రం టీం పెదసారథి గారికి, అలాగే చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే విజయనారాయణ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జోగరాజు గారు. అలాగే ఫ్రెండ్స్ మొబైల్ పే ఇది ఒక మంచి మనకు అవకాశం అండి. ఇప్పుడు మనం మనందరూ ఎన్నో రోజులు పెట్టి ఎదురు చూస్తున్న పీపీఏ లైసెన్స్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. మనందరికీ కూడా వాళ్ళ వర్క్ కంపెనీకి అవసరం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఆ వర్క్ లో నుంచి కంపెనీ డైరెక్ట్ గా మనకు అనౌన్స్ చేస్తారండి, అఫీషియల్ గా డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తారు. కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారంటే వర్క్ స్టార్ట్ అయిపోవాలి అనమాట. అందుకు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేయవలసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈలోపు మనం చేయవలసిన పని ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పని అండి. మన చంద్రమోహన్ రెడ్డి గారు చాలా చక్కటిగా మన టీం గురించి చెప్పారండి. ఆయన ఇందాక సిఈజీ గురించి చెప్పారు మనకి, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన అందరికీ కూడా డైరెక్ట్ గా 20 మెంబర్స్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక 30 మెంబర్స్ వరకు చేసుకునే అవకాశం ఉండాలి. అందుకు మన అందరం కూడా 30 మెంబర్స్ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మరింత పెద్ద సిఈజీ వస్తుందని మనకి, మరింత ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు మన దగ్గర, వాళ్ళందరూ కొనుక్కుంటే ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. మనందరం కూడా ఈ నెల నుంచి ఈ రోజు నుండి మన సిఈజీ డెవలప్ చేసుకోవటం ఎలా అన్న దాని గురించి మాత్రము ఎంత ఫోకస్ పెట్టాలని మనందరం కూడా. ఎందుకంటే ఆ కంపెనీ లాంచింగ్ కంపెనీ పీపీఏ లైసెన్స్ డైరెక్ట్ ఒకేసారి అనౌన్స్ చేస్తుంది అండి. అనౌన్స్ చేసిన కాడి నుంచి ఇంకా అద్భుతంగా ఇంకా మన చేతులు ఉంటుంది మన మొబైల్ పే, ఎందుకంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అసలు మొబైల్ పే అంటే ఎంత పవర్ఫుల్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజు యూపీఐ ఐడి లోని మన ఫోన్ పే అనే ఒక యూపీఐ ఐడి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుందండి. అందరిది కలిపి కొంచెమించి 7 లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాయండి. కానీ హైయెస్ట్ టర్న్ ఓవర్ యూపీఐడి మనకి ఫోన్ పే చేస్తున్నారండి. మనం ఇక్కడ అర్థం చేసుకోండి, ఫోన్ పే ఎక్కువ అంటే అది అక్కడ ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనే ఉద్దేశంతో అందరం చేస్తున్నామండి ఎక్కువ మనం. అలాంటిది దానికి ఎవరు పర్మనెంట్ కస్టమర్ కాదండి. ఈ రోజు నాకు నచ్చితే ఫోన్ పే చేస్తాను, లేదా గూగుల్ పే చేస్తాను, లేదా పేటిఎం చేస్తామండి మనందరం కూడా. అది దానికి పర్మనెంట్ కస్టమర్ అయితే మనం కాదండి ఎవరు కూడా. కానీ ఈ రోజు కానీ ఇది అన్ని యూపీఐడికి కలిపి 7 లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంకా మొబైల్ పే స్టార్ట్ అవ్వలే. మొబైల్ పే అన్నది స్టార్ట్ అయిన తర్వాత మనందరం కూడా పర్మనెంట్ కస్టమర్లు అండి. కంపెనీ మొబైల్ పేకి మనందరం పర్మనెంట్ కస్టమర్, మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఇంకా చాలా మంది ఉన్నారని వాళ్ళందరూ పర్మనెంట్ కస్టమర్ అండి. అంటే ఇది యూపీఐకి పర్మనెంట్ కస్టమర్ కాని వాళ్ళం ఉన్న మనం, అలాంటిది మొబైల్ పేకి పర్మనెంట్ కస్టమర్ అంటే ఆ టర్న్ ఓవర్ అంతా కలిపి ఇందులోకి వస్తే మొబైల్ పే ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ రోజు ఇండియాలో 1 ఎందుకు కాలేదు? ఎందుకంటే మనమే చేస్తున్నాం, ఎవరో చేయట్లేదు. మనం అందరం చేసే పని అవి 1 అయ్యాయి, కానీ అదే పని మన మొబైల్ పే ద్వారా చేయడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఎంత జరుగుతుంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. విజన్ చేయండి ఒకసారి, ఇవన్నీ జరుగుతాయి. అంత పెద్ద లెవెల్లోని 7 లక్షల కోట్లలోని
మన టర్నోవర్ ఎంత ఉండబోతుంది, మనం ఎంత నెంబర్ వన్ కాబోతున్నామో ఇన్ ఫ్యూచర్ లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1 ఇయర్ లో మనం ఎంత ఫాస్ట్ వెళ్ళబోతున్నామో ఒకసారి ఊహించండి. అయితే మొబైల్ పే మనం ఏం జరుగుతూ చేయాలి? ఏమి రకరకాల యాప్లు ఉన్నాయి, వాళ్ళెవరు మన చట్టం కాదు, ఈ మొబైల్ పే కూడా మన చట్టం కాదు. మనం ఎందుకు మొబైల్ పే చేయాల్సిన అవసరం మనకేముంది? మన చుట్టం అమిటి గారి కానీ ఎవరైనా కానీ ఎందుకు చేయాలి అంటే మీకు నాకు అందరికి ఇస్తుంది కమిషన్, మనందరికి వస్తుంది ఇన్కమ్. ఈ రోజు వచ్చే ఇన్కమ్ రేపు ఇంకా పెరిగే వచ్చే అవకాశం మన మొబైల్ పే లో మాత్రమే ఉందండి. అందుకే మన అందరం కూడా మొబైల్ పే మాత్రమే చేయాలి మనందరం. అది ఒక్కసారి ఆలోచించండి మనందరం. మొబైల్ పే ఎండి గారు మన చుట్టం కాదు, మన లైఫ్ ని డెవలప్ చేసే విధంగా డిజైన్ చేయబడ్డది మన మొబైల్ పే అండి. అందుకు మొబైల్ పే ప్రతి ఒక్కరు చెయ్యాలంటే ఈరోజు చెప్తున్నానండి, ఫోన్ పే కన్నా మొబైల్ పే అతి ఫాస్ట్ గా 1 ఇయర్ లో పరిగెట్టస్తుందండి. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉందండి మొబైల్ పే లో. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అసలేనండి, జరగవలసింది ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఇంకా అనేది. అసలే జరిగిన తర్వాత మీ చేతులు నా చేతులు ఎవరి చేతిలో ఉండదు. మన ఇంటి పక్కనే ఇంకొక ఎక్కడో జాయిన్ అయి ఉంటారు, మన ఇంటి పక్కనే ఇంకొక దగ్గర ఎక్కడో రిజిస్టర్ అయి ఉంటారు. ఆ రకంగా తయారవుతుందండి మొబైల్ పే. అందువల్ల మనందరం కూడా ఇప్పుడే అందరూ రెడీ అయ్యి అద్భుతంగా తయారు చేద్దామండి, చాలా చాలా అద్భుతంగా తయారు చేద్దాము. మనమే నెంబర్ వన్ అవుదాము, మనమే మంచి ఇన్కమ్స్ తీసుకుందాం. మనందరం కష్టపడినందుకు మనందరం కూడా హైయెస్ట్ ఇన్కమ్స్ మనందరం కూడా కంపల్సరీ పొందుతామండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. మనస్ఫూర్తితో కోరుతూ ఈ సెక్షన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నానని అందరికీ జై హింద్ సార్.